మాటలు చెప్పడం కాదు, చేతలు చూపించడం నాయకుడి లక్షణం. నేనున్నాను అని చెప్పడం కాదు, నేనున్నాను అని చెప్పి వాళ్ళకి కావలసిన సాయం అందించి నిరూపించుకోవడం. ఇప్పుడు మన దేశ ప్రధాని అదే చేస్తున్నారు. అందుకే యావత్ ప్రపంచం భళా మోడీ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నాయి మోడీని కొన్ని దేశాలు. అయితే ప్రధానంగా ప్రతి దేశానికి కూడా సాయం చేయడంలో, అంటే మన దగ్గర ఉన్న దాంట్లో వాళ్ళకి ఇవ్వడంలో వెనకడుగు వేయట్లేదు నరేంద్ర మోడీ. ఖచ్చితంగా సాయం చేసి చూపిస్తున్నారు. ఇప్పటికే ఈ కరోనా మహమ్మారి దెబ్బకి ప్రపంచంలోని అన్ని దేశాలు వెలవెల్లాడిపోతున్నాయి రకరకాల కొరతల కారణంగా. కొంతమందికి మెడిసిన్స్ లేవు, కొంతమందికి వెంటిలేటర్లు లేవు, సరైన సదుపాయాలు లేవు, మౌలిక వస్తువుల కొరత చాలా దేశాల్లో ఉంది. ఒక రకంగా మన దేశం పరిస్థితి ఏంటి అని చెప్పి అందులో అందరూ చెవులు కొరుక్కున్న వేళ మనమంటే ఏంటో నిరూపించుకున్నాం, మన దేశ గొప్పతనం ఏంటో చాటుకున్నాం. ప్రధాని మోడీ గారి సారథ్యంలో ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి చేస్తున్న ప్రతి ప్రయత్నం సక్సెస్ అవుతుంది. అందుకే మేము భారతీయులం అని గర్వంగా మరోసారి చెప్పుకునే అవకాశం మోడీ గారు మనకు కల్పించారని చెప్పుకోవచ్చు. ఇతర దేశాలకు సాయం చేస్తూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో అయితే ఇప్పుడు తగిన మెడిసిన్స్ నిల్వలు లేకపోవడం వల్ల ప్రపంచంలో చాలా దేశాలు మన దేశాన్ని అర్థిస్తున్నాయి సాయం చేయమని. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హైడ్రాక్సిక్లోరోక్విన్ మందుల కోసం ఇండియాను మరియు ఇతర దేశాలను బెదిరించిన విషయం అందరికీ తెలిసిందే. ఆపై ఇండియా నుంచి హైడ్రాక్సిక్లోరోక్విన్ మందులు పంపించినప్పుడు ట్రంప్ ఎంతో ఉదార స్వభావంతో కృతజ్ఞతలు చెప్పారు నరేంద్ర మోడీకి. మన ఇండియాకి, ఒక అమెరికాకే కాదు అమెరికాతో పాటు బ్రెజిల్ మరియు ఇతర దేశాలకు కూడా ఆ మందును సరఫరా చేశారు నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఇజ్రాయెల్ దేశానికి కూడా హైడ్రాక్సిక్లోరోక్విన్ పంపించడం జరిగింది. ప్రత్యేకంగా ఆ దేశపు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మోడీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా భారత ప్రధాని నా ఆప్త మిత్రుడు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఇండియా నుంచి ఇజ్రాయెల్కు ఎయిర్ ఇండియా విమానం వెళ్ళింది, అక్కడికి ఇజ్రాయెల్కు చేరుకుంది. దాదాపు 5 టన్నుల మందులను, హైడ్రాక్సిక్లోరోక్విన్కి సంబంధించిన మందులను, 5 టన్నుల మందులను అక్కడికి అందించడం జరిగింది, పంపించారు. ఇజ్రాయెల్లో ఇప్పటివరకు 10,000 మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 80 మంది మృత్యువాత పడ్డారు, ఇంకా 121 మంది ఐసీయూలో ఉన్నారు. అయితే అక్కడ మెడిసిన్ కొరత ఎక్కువగా ఉండడంతో వాళ్ళు సహాయం కోరడంతో వెంటనే స్పందించారు నరేంద్ర మోడీ. నిజంగా ఇటువంటి సమయంలో సాయం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మామూలు టైంలో సాయం చేసినా చేయకపోయినా ఇటువంటి విపత్కర సమయాల్లో ఖచ్చితంగా ఎవరైనా చేయి చాచి సాయం చేయమని అడిగితే ఖచ్చితంగా వాళ్ళకి సాయం చేయాలి. ఇటువంటి టైంలో మేము మీకు ఇవ్వం, మా దగ్గర మేమే పెట్టుకుంటాం, మాకే సరిపోవు, రేపు పొద్దున మళ్ళీ మాకేమైపోతే మేము ఎవరిని అడగాలి, ఇటువంటి మాటలు పక్కన పెట్టి, అంటే ప్రతి చిన్న విషయంలో కూడా ఇక్కడ నరేంద్ర మోడీ గారు దేశం కోసం ఎలా చేస్తున్నారో, పక్క దేశాలను ఎలా కాపాడుతున్నారో మనం కూడా చేతనైతే, మన ఇరుగు పొరుగు వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి, ఎదిరింటి వాళ్ళకి ఏమైనా సాయం వస్తే ఈ టైంలో వాళ్ళు బయటకు వెళ్ళి తెచ్చుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి మన దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత వాళ్ళకి ఇచ్చి సాయం చేస్తే నిజంగా వాళ్ళని ఆదుకున్న వాళ్ళం అవుతాం. తర్వాత అది ఏదో రూపంలో భగవంతుడు మనకు మళ్ళీ ఆ సాయం అందిస్తాడు, అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు ఏదో ఉన్న దాంట్లో మనమే జాగ్రత్త పెట్టేసుకోవాలి, వాళ్ళకి ఇవ్వకూడదు అనుకుంటే ఎక్కువ తెచ్చి ఇంట్లో పెట్టి స్టాక్ పెట్టుకున్నా ఎక్కువ రోజులు వాడేద్దామని దురుద్దేశంతో అవి కుళ్ళిపోయి పాడేసుకోవడం తప్ప ఏముండదు. ఒకవేళ ఇప్పుడే 4 పంచుకుంటే కనుక తర్వాత మళ్ళీ సిచ్యువేషన్ బాగుంటే, అందరూ హ్యాపీగా ఉంటే ఏదో రోజు అది మళ్ళీ మనకు తిరిగి వస్తుంది, భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు. సో నరేంద్ర మోడీ గారిని చూసైనా అందరూ నేర్చుకోవాలి. ఇప్పుడు దేశాలు, అన్ని దేశాలు, ప్రపంచంలోని అన్ని దేశాలు బలహ మోడీ అంటున్నాయి అంటే ఆయన చేస్తున్న సాయం, ఆయన చేస్తున్న దాతృత్వమే ఇందుకు కారణమని చెప్పుకోవాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.